మనసుకవి ఆత్రేయ గారు గేరచేతగా ప్రథమార్థంలో మహదేవన్ గారికి ఎన్ని మరపురాని గీతాల్ని అందించారు, ద్వితీయార్థంలో ఎంఎస్ విశ్వనాథన్ గారికి అన్ని ఆణిముత్యాల్ని అందించారు. కన్నదాసన్ గారి స్ఫూర్తి కావచ్చు, సన్నివేశ బలానికి స్పందించి కావచ్చు, అంతులేని కథ చిత్రంలో ఒక చక్కని పాటను రాశారు ఆత్రేయ గారు. కథానాయక మనసులోని ఆవేదన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఆ గీతానికి అపురూపమైన రీతిలో స్వరకల్పన చేశారు విశ్వనాథన్ గారు. సినిమా కోసం జానకమ్మ గారు భావగర్భితంగా ఆలపించినటువంటి ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు గాయనిమణి ఉషా.